extra 2 minus 4 3 0 minus 1 1 0 0 0 x1 x2 x3 అని వచ్చింది కాబట్టి దీని ఏమ ఈ ప్రశ్న రాస్తే అంత ఉంది 2x1 minus 4x2 plus 3x3 equal to 0 next minus x2 plus x3 equal to 0 ఇప్పుడు మనకి రెండు ఈక్వేషన్ వచ్చాయి కదా ఇందులో చివరి వాల్యూ k అని తీసుకోండి ఎప్పుడు కూడా మనకి x1 x2 x3 ఉన్నాయి కాబట్టి మూడు పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ మూడు ఫైండ్ అవుట్ అంటే త్రీ ఈక్వేషన్స్ కావాలి ఎప్పుడైతే రెండు ఈక్వేషన్ వచ్చాయో ఇందులో మనకి లాస్ట్ వాల్యూ ఒక దాన్ని ఎదుర్కొన్న k అని కానీ అయితే లాంబ్డాని కానీ తీసుకోవచ్చు ఒకసారి లాంబ్డా అనేది సమ్స్ చేస్తారు కాబట్టి k అని తీసుకోండి ఇప్పుడు ఇందులో ఇక్కడ ఉన్న ఈక్వేషన్ లాస్ట్ ఈక్వేషన్ ఉందా అందులో మళ్ళీ లాస్ట్ ఎంట్రీని k అనుకోండి అంటే ఇప్పుడు x3 ఈక్వల్ టు k ఇప్పుడు ఇది 1 ఇది 2 అనుకుంటే కూడా x3 k అనుకున్నాం therefore minus x2 plus k equal to 0 x2 equal to k ఇప్పుడు x2 equal to k తీసుకొచ్చి కామన్ రాయండి from 1 to x1 minus 4 x2 అంటే 4k plus 3 x3 అంటే 3k equal to 0 to x1 minus k equal to 0 to x1 equal to k x1 equal to k by 2 therefore eigen vector corresponding to lambda equal to 0 is given by x equal to x1 x2 equal to x1 అంటే k by 2 3 కదా x1 x2 x3 అవుతుంది k by 2 k k k కామన్ చేస్తే 1 by 2 1 1 వేర్ k ఇస్ ఏ నాన్ జీరో పారామీటర్ కాబట్టి ఫస్ట్ దానికి వచ్చిన ఐగన్ వెక్టర్ ఏమవుతుంది అంటే 1 by 2 1 1 వస్తుంది నెక్స్ట్ జీరో కలిగింది కదా ఈసారి లాంబ్డా ఈక్వల్ టు 3 కి చూడండి లాంబ్డా ఈక్వల్ టు 3 కి చూస్తే ఎంత అవుతుంది a మైనస్ 3i ఇంటూ x ఈక్వల్ టు 0 a మైనస్ 3i x ఈక్వల్ టు 0 కాబట్టి a మైనస్ 3 అంటే 8 మైనస్ 3 అంటే 5 మైనస్ 6 2 నెక్స్ట్ మైనస్ 6 7 మైనస్ 3 అంటే 4 నెక్స్ట్ మైనస్ 4 తర్వాత 2 మైనస్ 4 3 మైనస్ 3 అంటే 0 x1 x2 x3 ఈక్వల్ టు 0 a మైనస్ లాంబ్డా అయ్యి కాబట్టి మనకి a మైనస్ 3 అయ్యి x ఈక్వల్ టు 0 అవుతుంది a మైనస్ 3 అంటే ఏమంటే 8 మైనస్ 3 అంటే 5 మైనస్ 6 2 మైనస్ 6 7 మైనస్ 3 అంటే 4 నెక్స్ట్ మైనస్ 4 నెక్స్ట్ 2 మైనస్ 4 3 మైనస్ 3 అంటే 0 x1 x2 x3 ఈక్వల్ టు 0 ఇప్పుడు ఇది 2 మైనస్ 4 ఉంది కదా కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ లోకి షిఫ్ట్ చేసేయండి r1 r3 కింద r3 ని r1 కింద అప్పుడు ఎంత అవుతుంది ఈజ్ ఈక్వల్ యాజ్ టు 2 మైనస్ 4 0 మైనస్ 6 4 మైనస్ 4 5 మైనస్ 6 2 x1 x2 x3 ఈక్వల్ టు 0 ఇప్పుడు దీన్ని r1 బై 2 చేయండి చేస్తే ఈజ్ ఈక్వల్ యాజ్ టు 1 మైనస్ 2 0 మైనస్ 6 4 మైనస్ 4 5 మైనస్ 6 2 x1 x2 x3 ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ దీన్ని మనకి ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయండి చేస్తే r2 టెన్స్ టు r2 ప్లస్ 6 r1 r3 టెన్స్ టు r3 మైనస్ 5 r1 అప్పుడు ఎంత అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 0 మైనస్ 6 ప్లస్ 6 0 నెక్స్ట్ 4 మైనస్ 12 అంటే మైనస్ 8 నెక్స్ట్ ఇది మైనస్ 4 ప్లస్ 0 అవుతుంది అంటే మైనస్ 4 ఆర్ 3 మైనస్ 5 ఆర్ 1 కాబట్టి 5 మైనస్ 5 0 నెక్స్ట్ మైనస్ 6 ప్లస్ 10 మైనస్ 6 అని ప్లస్ 10 అని 4 నెక్స్ట్ 2 మైనస్ 0 అంటే 2 ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఆర్ 3 ఇక్కడ 4 2 ఉంది కదా ఈ ఆర్ 2 లో మైనస్ 8 ని 0 చేయాలి కదా
आपको बाय 4 चाहिए देन लास्ट में हम r3 बाय 2 चाहिए इज इक्वल टू 1 माइनस 2 0 0 बाय 4 अप्लाई किया जैसे हम माइनस 2 माइनस 2 ठीक है लास्ट में बचे 0 बाय 2 जैसे का बटे 2 1 ये पता है x1 x2 x3 के लाइन मिलती है इक्वल टू 0 अलग है x1 x2 x3 इक्वल टू 0 ఇక్కడ మైనస్ 2 ఉంది ప్లస్ 2 ఉంది కదా మైనస్ 2 ప్లస్ 2 ఉంది కాబట్టి r3 టెన్స్ r3 ప్లస్ r2 చేస్తే ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ 2 0 0 మైనస్ 2 మైనస్ 2 0 2 మైనస్ 2 అంటే 0 అవుతుంది మైనస్ 2 ను ప్లస్ 1 అంటే మైనస్ 1 x1 x2 x3 ఈక్వల్ టు 0 ఇప్పుడు వాటిని మ్యాట్రిక్స్ ఈక్వేషన్ టైప్ లో రాయండి అప్పుడు ఎంత అవుతుంది x1 మైనస్ 2x2 ఈక్వల్ టు 0 అవుతుంది అలాగే నెక్స్ట్ ది మైనస్ 2x మైనస్ 2x3 ఈక్వల్ టు 0 అలాగే మైనస్ x3 ఈక్వల్ టు 0 ఇది సింప్లిఫై చేయాలని కూడా ఇంకేం లేదు ఎందుకంటే లాస్ట్ లో మైనస్ 1 వస్తుంది కదా కాబట్టి ఆటోమేటిక్ x1 మైనస్ 2x2 ఈక్వల్ టు 0 మైనస్ 2x2 మైనస్ 3x3 ఈక్వల్ టు 0 మైనస్ x3 ఈక్వల్ టు 0 ఆటోమేటిక్ సింప్లిఫై చేస్తే x3 0 అవుతుంది తీసుకొచ్చిన తర్వాత x2 0 ఇక్కడ x1 0 అవుతుంది కాబట్టి వాపరాడగా లాంబ్డా ఈక్వల్ టు 3 కి ఏమవుతుంది మనకి 0 సొల్యూషన్ ఫామ్ అవుతుంది నెక్స్ట్ లాంబ్డా ఈక్వల్ టు 15 లాంబ్డా ఈక్వల్ టు 15 కి ఎంత అవుతుంది a మైనస్ లాంబ్డా i కదా అంటే 15 i ఇంటర్ yes ఈక్వల్ టు 0 a మైనస్ 15 అంటే ఎంత అవుతుంది 8 మైనస్ 15 మైనస్ 6 2 మైనస్ 6 7 మైనస్ 15 మైనస్ 4 2 మైనస్ 4 3 మైనస్ 15 x ప్లస్ x1 x2 x3 ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ 8 మైనస్ 15 అంటే మైనస్ 7 మైనస్ 6 2 మైనస్ 6 7 మైనస్ 15 అంటే మైనస్ 8 మైనస్ 4 2 మైనస్ 4 3 మైనస్ 15 అంటే మైనస్ 12 x1 x2 x3 ఈక్వల్ టు 0 ఇప్పుడు ఏం చేస్తారంటే r3 బై 2 చేయండి అంటే 2 మైనస్ 4 మైనస్ 12 అంటే 2 కామన్ వస్తుంది కాబట్టి 2 తో డివైడ్ చేయండి అప్పుడు ఎంత అవుతుంది ఇస్ ఈక్వల్ టు మైనస్ 7 మైనస్ 6 2 మైనస్ 6 మైనస్ 8 మైనస్ 4 1 మైనస్ 2 మైనస్ 6 x1 x2 x3 ఈక్వల్ టు 0 ఇప్పుడు ఇందులో r1 ని r3 కింద r3 ని r1 కింద కన్వర్ట్ చేయండి r1 r3 r3 r1 అప్పుడు ఎంత అవుతుంది ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ 2 మైనస్ 6 మైనస్ 6 మైనస్ 8 మైనస్ 4 మైనస్ 7 మైనస్ 6 2 x1 x2 x3 ఈక్వల్ టు 0 ఇప్పుడు ఇందులో మనకి r2 టెన్స్ టు r2 ప్లస్ 6r1 r3 టెన్స్ టు r3 ప్లస్ 7r1 అప్పుడు ఎంత అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 మైనస్ 6 మైనస్ 6 ను ప్లస్ 6 ను 0 నెక్స్ట్ మైనస్ 8 ను మైనస్ 12 అవుతుంది మైనస్ 20 నెక్స్ట్ మైనస్ 4 ప్లస్ 42 r చూడగా r తో ప్లస్ 6 r1 కదా మైనస్ 8 మైనస్ 12 మైనస్ 20 నెక్స్ట్ మైనస్ 4 ను మైనస్ 36 అవుతుంది అంటే మైనస్ 40 నెక్స్ట్ r3 ప్లస్ r1 కదా మైనస్ 7 ప్లస్ 7 ను 0 నెక్స్ట్ r3 అంటే మైనస్ 6 ను మైనస్ 14 ను మైనస్ 20 నెక్స్ట్ 2 మైనస్ 42 అంటే మైనస్ 40 x1 x2 x3 ఈక్వల్ టు 0 0 0 దట్ ఇంప్లైస్ 1 మైనస్ 2 మైనస్ 6 ఇక రెండు కూడా సేమ్ వస్తాయి కదా r3 టెన్స్ టు r3 మైనస్ r2 చేస్తాం r3 మైనస్ r2 చేస్తే ఎంత అవుతుంది 0 మైనస్ 20 మైనస్ 40 0 0 0 x1 x2
x3 equal to 0 0 0 ఇప్పుడు after by minus 10 చేయండి సో minus 20 చేస్తే డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది అప్పుడు ఎంత వస్తుంది is equivalent to 1 minus 2 minus 6 0 1 2 0 0 0 x1 x2 x3 equal to 0 0 0 అప్పుడు ఇది ఎంత వస్తుంది దట్ ఇంప్లైస్ x1 minus 2x2 minus 6x3 equal to 0 next x2 plus 2x3 equal to 0 then the last value can put another x3 and can put after x2 plus 2k equal to 0 x2 equal to minus 2k now this one is substitution test x1 x2 plus minus 2k as the number plus 4k minus 6k equal to 0 అంటే అంత వస్తుంది x1 minus 2k equal to 0 x1 equal to 2k ఇప్పుడు దీన్ని మనం మ్యాట్రిక్స్ టైప్ రాస్తే x1 x2 x3 equal to x1 plus 2k x2 plus minus 2k x3 plus k ఇందులో k కామన్ తీస్తే 2 minus 2 1 ఎప్పుడైతే కే ఇంటూ టూ మైనస్ టూ అని వచ్చిందో కే నాన్ జీరో పారామీటర్ అవుతుంది ఇక్కడ వచ్చే ఐగన్ వెక్టర్ వచ్చి టూ మైనస్ టూ వన్ అవుతుంది ఇక్కడ మనకి ఇచ్చిన సమ్ ఎయిట్ మైనస్ సిక్స్ టూ మైనస్ సిక్స్ సెవెన్ మైనస్ ఫోర్ టూ మైనస్ ఫోర్ త్రీ ఎప్పుడులాగే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చేయండి చేస్తే మనకి ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్ టు జీరో దానికి డెట్ కడితే లాంబ్డా వాల్యూస్ వచ్చినాయి జీరో త్రీ ఫిఫ్టీన్ ఫస్ట్ కేసు లాంబ్డా ఈక్వల్ టు జీరోకి ఐగన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం తర్వాత కేసు లాంబ్డా ఈక్వల్ టు త్రీకి ఐగన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం నెక్స్ట్ కేసు లాంబ్డా ఈక్వల్ టు 15 కి ఐగన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తారు ఆ మూడు కేసులు చేయాలి ఎన్ని లాంబ్డా వాల్యూస్ వస్తా అన్ని కేసులు చేయాలి ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ దీనికి కూడా ఐగన్ వెక్టర్స్ ఐగన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంట ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ఇస్ మాడ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్ టు 0 అలా చేస్తే ఎంత అవుతుంది 6 మైనస్ లాంబ్డా మైనస్ 2 2 మైనస్ 2 3 మైనస్ లాంబ్డా మైనస్ 1 2 మైనస్ 1 3 మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0 ఏ మైనస్ లాంబ్డా ఐ చేస్తే 6 minus lambda minus 2 2 minus 2 3 minus lambda minus 1 2 minus 1 3 minus lambda equal to 0 6 minus lambda into that చేస్తే 3 minus lambda whole square ఇక్కడ minus into minus plus అవుతుంది మామూలు minus 1 next minus 1 minus plus 2 into minus 2 into 3 minus lambda minus 1 minus plus 2 next మనం plus 2 into 2 minus 2 into 3 minus lambda equal to 0. 2 minus 2 into 3 minus lambda equal to 0. That implies 6 minus lambda into 9 plus lambda square minus 6 lambda minus 1 plus 2 into minus 6 plus 2 lambda plus 2. ఇది minus 6 minus into minus plus 2 lambda plus 2 plus 2 into 2 minus 6 plus 2 lambda equal to 0 that implies 6 minus lambda into lambda square minus 6 lambda 9 minus 1 to 8 plus 2 into 2 lambda minus 4 plus 2 into 2 lambda minus 4 that implies the multiply change is 6 lambda square minus 36 lambda plus 48 నెక్స్ట్ మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ 6 లాంబ్డా స్క్వేర్ మైనస్ 8 లాంబ్డా ఇవ 2 టర్మ్స్ ఇవ 2 టర్మ్స్ టోటల్ 4 టర్మ్స్ అవుతాయి 4 ఇంటూ 2 లాంబ్డా మైనస్ 4 ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ 6 లాంబ్డా స్క్వేర్ మైనస్ 36 లాంబ్డా ప్లస్ 48 మైనస్ లాంబ్డా క్యూబ్
plus 6 lambda square minus 8 lambda plus 8 lambda minus 16 equal to 0. Minus 8 lambda na plus 8 lambda cancel. Eka manage. Migilina equation ne simplify cheyandi. That implies ఇందులో మనకి ఫస్ట్ మైనస్ లాంబ్డా క్యూబ్ అలాగే లాంబ్డా స్క్వేర్ అంటే 6 లాంబ్డా స్క్వేర్ అంటే 6 లాంబ్డా స్క్వేర్ అంటే 12 లాంబ్డా స్క్వేర్ నెక్స్ట్ లాంబ్డా టర్మ్స్ అంటే చూడండి మైనస్ 36 లాంబ్డా ఇంకా ఎక్కడ లాంబ్డా లేదు కదా మైనస్ 36 లాంబ్డా లాంబ్డా క్యూబ్ అని లాంబ్డా స్క్వేర్ అని లాంబ్డా అలాగే కాన్స్టెంట్ చూడండి 48 మైనస్ 16 అంటే ఎంత అవుతుంది 32 48 మైనస్ 16 అంటే ప్లస్ 32 ఈక్వల్ టు 0 ఇప్పుడు ఇదిలో మనకి మైనస్ కామన్ తీయండి లాంబ్డా క్యూబ్ మైనస్ 12 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 36 లాంబ్డా మైనస్ 32 ఈక్వల్ టు 0 మైనస్ కామన్ తీస్తే లాంబ్డా క్యూబ్ మైనస్ 12 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 36 లాంబ్డా మైనస్ 32 ఈక్వల్ టు 0 ఇప్పుడు ఇందులో మనకి హార్నర్ మెథడ్ అప్లై చేయండి అంటే రూట్స్ ఏమైనా వస్తాయో చూడండి ఫస్ట్ మనకి ఇందులో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి 1 కి ఎంత అవుతుంది 37 మైనస్ 44 అవుతుంది 1 అలాగే సాటిస్ఫై చేయదు 0 వేస్తే కాన్స్టెంట్ మిగిలిపోతుంది కాబట్టి 0 కూడా చేయదు 2 తో చూసారనుకోండి లాంబ్డా ఈక్వల్ టు 2 చూడండి 2 చూస్తే క్యూబ్ క్యూబ్ అంటే 8 మైనస్ 12 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 కదా అంటే 48 నెక్స్ట్ 36 ఇంటూ 2 అంటే 72 మైనస్ 32 72 ప్లస్ 8 అంటే 80 అవుతుంది అలాగే ఇది కూడా 80 అవుతుంది 80 మైనస్ 8 అంటే 0 అవుతుంది కాబట్టి ఇప్పుడు హార్నర్ మెథడ్ చేద్దాం టూతో హార్నర్ మెథడ్ చేస్తే 1 మైనస్ 12 36 మైనస్ 32 0 వస్తే 1 2 కాబట్టి మైనస్ 10 మైనస్ 20 కాబట్టి 16 32 కాబట్టి 0 దట్ ఇంప్లైస్ లాంబ్డా ఈక్వల్ టు 2 ఒక రూట్ కాబట్టి లాంబ్డా మైనస్ 2 ఒక ఫ్యాక్టర్ అవుతుంది లాంబ్డా మైనస్ 2 ఇంటూ లాంబ్డా స్క్వేర్ మైనస్ 10 లాంబ్డా ప్లస్ 16 ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ లాంబ్డా మైనస్ 2 ఇంటూ 16 మైనస్ 8 ఇంటూ మైనస్ 2 కింద రాస్తాం మైనస్ 8 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా ప్లస్ 16 ఈక్వల్ టు 0 లాంబ్డా మైనస్ 2 ఇంటూ ఇందులో లాంబ్డా కామన్ చేస్తే లాంబ్డా మైనస్ 8 మైనస్ 2 కామన్ చేస్తే లాంబ్డా మైనస్ 8 ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ లాంబ్డా మైనస్ 2 ఇంటూ లాంబ్డా మైనస్ 2 ఇంటూ లాంబ్డా మైనస్ 8 ఈక్వల్ టు 0 అంటే లాంబ్డా ఈక్వల్ టు 2 కామా 2 ఆర్ 8 కాబట్టి మనకు వచ్చే లాంబ్డా వాల్యూస్ 2 ఆర్ 8 2 2 టైమ్స్ వచ్చిన 1 టైమే చేస్తాం అలాగే 8 కాబట్టి 2 కి 8 కి చేయాలి మనకు వచ్చిన ఐగన్ రూట్స్ వచ్చి 2 2 8 ఇప్పుడు లాంబ్డా ఈక్వల్ టు 2 కి చూస్తే ఎంత అవుతుంది a మైనస్ లాంబ్డా i కదా 2i ఇంటూ x ఈక్వల్ టు 0 అంటే ఎంత అవుతుంది 6 మైనస్ 2 మైనస్ 2 2 మైనస్ 2 3 మైనస్ 2 మైనస్ 1 2 మైనస్ 1 3 మైనస్ 2 x ప్లస్ x1 x2 x3 ఈక్వల్ టు 0 ఇప్పుడు ఎంత అవుతుంది 6 మైనస్ 2 అంటే 4 మైనస్ 2 2 మైనస్ 2 1 మైనస్ 1 2 మైనస్ 1 3 మైనస్ 2 అంటే 1 x1 x2 x3 ఈక్వల్ టు 0 ఇప్పుడు లాస్ట్ లో అలాగే ఆపోజిట్ సైన్ లే కదా కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే r3 టెన్స్ టు r3 ప్లస్ r2 చేస్తారు అప్పుడు ఎంత అవుతుంది ఇస్ ఈక్వలెన్స్ టు 4 మైనస్ 2 2 మైనస్ 2 1 మైనస్ 1 లాస్ట్ లో మొత్తం 0 అయిపోతుంది x1 x2 x3 ఈక్వల్ టు 0 ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ ఫామ్ చేసుకుంటే ఇక్కడ అలాగే మైనస్ 2 ఉంది ఇక్కడ 4 ఉంది కాబట్టి r1 అని బైక్ చేయండి చేస్తే ఎంత అవుతుంది చూడండి ఇది ఈక్వల్ టు 2 మైనస్ 1 1 మైనస్ 2 1 మైనస్ 1 0 0 0 x1 x2 x3 ఈక్వల్ టు 0 ఈ టూ రోస్ కూడా ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి r2 టెన్స్ టు r2 ప్లస్ r1 చేయండి చేస్తే ఇస్ ఈక్వల్స్ టు 2 మైనస్ 1 1 మైనస్ 2 ప్లస్ 2 0 1 మైనస్ 1 0 మైనస్ 1 1 0 0 0 0 x1 x2 x3 ఈక్వల్ టు 0 దీన్ని సింప్లిఫై చేయండి చేస్తే 2x1 మైనస్ x2 ప్లస్ x3 ఈక్వల్ టు 0 ఓకే ఈక్వేషన్ వచ్చింది
ఒకే ఈక్వేషన్ వచ్చినప్పుడు మన వాల్యూస్ రావాలంటే రావు కదా మనకి రెండు ఈక్వేషన్ వస్తే చివరి తీసుకునేవారు ఇక ఇక్కడ ఒకే ఈక్వేషన్ వచ్చిన కదా చివరి రెండు తీసుకోవాలి అందుకని ఏమవుతుంది పోర్ట్ ఎక్స్ త్రీ ఈక్వల్ టు కే వన్ ఎక్స్ టూ ఈక్వల్ టు కే టూ ఎక్స్ త్రీ కే వన్ ఎక్స్ టూ కే టూ అనుకోవాలి ఒక ఈక్వేషన్ వచ్చింది కాబట్టి అలా కాకుండా రెండు వస్తే చివరి కే అనుకునేవారు ఇప్పుడు రెండు తీసుకోవాలి కాబట్టి కే వన్ కే టూ అనుకోవాలి అప్పుడు ఎంత అవుతుంది టూ ఎక్స్ వన్ మైనస్ కే వన్ ప్లస్ కే టూ ఈక్వల్ టు జీరో దీని నుంచి ఏమవుతుంది టూ ఎక్స్ వన్ ఈక్వల్ టు అపరాకరణించండి కే వన్ మైనస్ కే టూ ఎక్స్ వన్ ఈక్వల్ టు కే వన్ మైనస్ కే టూ బై టూ ఇప్పుడు సొల్యూషన్ రాస్తే ఎంత అవుతుంది ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఈక్వల్ టు ఎక్స్ వన్ అంటే కే వన్ మైనస్ కే టూ బై టూ ఎక్స్ టూ అంటే కే టూ ఎక్స్ త్రీ అంటే కే వన్ ఇందులో కే వన్ కామన్ తీసాం అనుకోండి బై టూ ఉంది కదా అంటే వన్ బై టూ కే టూ కాబట్టి కే వన్ లేదు జీరో కే వన్ అంటే వన్ ప్లస్ కే టూ కామన్ తీస్తే మైనస్ వన్ బై టూ వన్ జీరో అంటే మనకి లాంబ్డా టూ టైమ్స్ ఫామ్ అవుతుంది కదా టూ టూ ఎయిట్ వచ్చింది కదా అందులో టూ టూ టైమ్స్ వచ్చింది కాబట్టి ఒక టూ కే రూట్ ఇది ఇంకొక టూ రూట్ ఇది అంటే ఐగన్ వెక్టర్ రెండింటికి వచ్చింది వన్ బై టూ జీరో వన్ ఒకటి మైనస్ వన్ బై టూ వన్ జీరో ఒకటి నెక్స్ట్ టూ టూ ఎయిట్ ఏ కదా వస్తుంది ఎయిట్ నెక్స్ట్ ల్యాండా ఇంకోటి ఎయిట్ ఇచ్చున్నాను ల్యాండా ఇంకోటి ఎయిట్ అంటే ఎంత అవుతుంది ఏ మైనస్ ఎయిట్ ల్యాండా ఇంటూ ఐ ఈక్వల్ టు జీరో ఏ మైనస్ ఎయిట్ ఐ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు జీరో ఏ మైనస్ ల్యాండా ఐ కదా అంటే ఏ మైనస్ ల్యాండా అంటే ఎయిట్ ఐ ఎక్స్ ఈక్వల్ టు జీరో అప్పుడు ఎంత అవుతుంది సిక్స్ మైనస్ ఎయిట్ మైనస్ టూ మైనస్ టూ త్రీ మైనస్ ఎయిట్ మైనస్ వన్ టూ మైనస్ వన్ త్రీ మైనస్ ఎయిట్ ఎక్స్ అంటే ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఈక్వల్ టు జీరో అంటే జీరో 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 ఇది ఎంత అవుతుంది సిక్స్ మైనస్ ఎయిట్ అంటే మైనస్ టూ టూ మైనస్ టూ త్రీ మైనస్ ఎయిట్ అంటే మైనస్ ఫైవ్ మైనస్ వన్ టూ మైనస్ వన్ మైనస్ ఫైవ్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఈక్వల్ టు జీరో 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 ఇప్పుడు ఇందులో మనకి ఇవన్నీ మైనస్ టూలే కదా కాబట్టి ఫస్ట్ దాన్ని ఆర్ వన్ బై టూ చేసేది ఆర్ వన్ బై టూ చేస్తే ఈజ్ ఈక్వలెన్స్ టు బై టూ చేస్తే కాబట్టి మైనస్ వన్ వన్ నెక్స్ట్ మైనస్ టూ మైనస్ ఫైవ్ మైనస్ వన్ టూ మైనస్ వన్ మైనస్ ఫైవ్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఈక్వల్ టు జీరో 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 ఇప్పుడు దీంట్లో ఇక్కడ మైనస్ టూ ఉంది కాబట్టి ఏం చేస్తారు ఆర్ టూ టెన్స్ టు ఆర్ టూ మైనస్ టూ ఆర్ వన్ ఆర్ త్రీ టెన్స్ టు ఆర్ త్రీ ప్లస్ టూ ఆర్ వన్ చేయండి అప్పుడు ఎంత అవుతుంది ఈజ్ ఈక్వలెన్స్ టు మైనస్ వన్ వన్ మైనస్ టూను ప్లస్ టూను జీరో నెక్స్ట్ మైనస్ ఫైవ్ను ప్లస్ టూను మైనస్ త్రీ మైనస్ వన్ను ప్లస్ టూను వన్ అలాగే నెక్స్ట్ ఆర్ త్రీ ప్లస్ టూ ఆర్ వన్ చేస్తే టూ మైనస్ టూ జీరో నెక్స్ట్ మైనస్ వన్ను మైనస్ టూను మైనస్ త్రీ మైనస్ ఫైవ్ను ప్లస్ టూ మైనస్ త్రీ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఈక్వల్ టు జీరో 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 ఆర్ టూ మైనస్ టూ ఆర్ వన్ కదా మైనస్ టూను ప్లస్ టూ జీరో అవుతుంది మైనస్ ఫైవ్ను ప్లస్ టూను మైనస్ త్రీ నెక్స్ట్ ఆర్ టూ మైనస్ టూ ఆర్ వన్ కాబట్టి మైనస్ వన్ మైనస్ టూ ఇది కూడా మైనస్ త్రీ అవుతుంది ఇప్పుడు ఆర్ త్రీ టెన్స్ టూ ఆర్ త్రీ మైనస్ ఆర్ టూ చేయండి చేస్తే ఈజ్ ఈక్వలెన్స్ టు మైనస్ వన్ వన్ జీరో మైనస్ త్రీ జీరో 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 ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఈక్వల్ టు జీరో 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 ఇప్పుడు ఆర్ టూ బై మైనస్ త్రీ చేస్తారు మైనస్ త్రీ చేస్తే ఎంత అవుతుంది ఈజ్ ఈక్వలెన్స్ టు మైనస్ వన్ వన్ జీరో వన్ వన్ జీరో 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 ఎక్స్ వన్ ఎక్స్ ఎక్స్ త్రీ ఈక్వల్ టు మామూలుగా జీరో 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 వస్తుంది ఇప్పుడు వీటిని మనం ఈ క్వశ్చన్ రాస్తే ఎంత అవుతుంది మైనస్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ ఈక్వల్ టు జీరో సేమ్ అలాగే మన ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఇందులో
put x3 equal to a case ka case first case k anukunnam kada next case anukovalana em ledhu a case ka case ela meeku rendu equation form avuthe chivarla ippudu k anukuntaru ippudu idi 1 idi 2 front x2 plus x3 ante k kada equal to 0 x2 equal to minus k ivanne padalochu manga rasane x1 alage untadi x2 అంటే మైనస్ k కదా అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ k x3 అంటే k కాబట్టి k ఈక్వల్ టు 0 దీనికి x1 ఈక్వల్ టు 2k సొల్యూషన్ వచ్చి x1 x2 x3 ఈక్వల్ టు 2k మైనస్ k k k కామన్ చేస్తే 2 మైనస్ 1 1 వెర్ k ఇస్ ఎ నాన్ జీరో పారామీటర్ ఇది మనకి ఐగన్ వెక్టర్ ఇవి ఐగన్ వెక్టర్స్ ఐగన్ రూట్స్ మోడల్ ఇంకా సమ్స్ ఉన్నాయి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.